ఇల్లంతకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో ఆదివారం సాయంత్రం పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఆదేశాల మేరకు కొక్కుల దేవేందర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు వారసంతను ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ, వారసంత ఏర్పాటుకు గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ ప్రజల విజ్ఞప్తి మేరకు తీర్మానం చేసి వారసంతను నిర్వహించుకోవడానికి వ్యాపారస్తులకు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే అమ్ముకొనుటకు అనుమతించినట్లు తెలిపారు. ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి వారసంత నిర్వహించడం జరుగుతుందని, దీనికి అనుమతించిన కార్యదర్శి శ్రీనివాస్ కి సహకరించిన గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారసంత ఏర్పాటుకు కృషి చేసిన దేవేందర్ ని గ్రామస్తులు శాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేణుకుంట లచ్చయ్య, మాజీ ఎంపీటీసీ నేరెల కుమారస్వామి, జేకే ముస్తాఫా, రామకృష్ణ, విజయ్, చిరంజీవి, మహిపాల్, శివ, సతీష్, రమేష్, నరేందర్, సంజీవ్, సత్యం, హనుమంత్, రాజవీరు, రవి గ్రామస్తులు పాల్గొన్నారు. సిరిసేడు గ్రామ ప్రజలందరికీ నమస్కారం. గత 10 రోజుల నుంచి సిరిసేడు గ్రామంలో మార్కెట్ ఏర్పాటు చేయడానికి పలు గ్రామాలు తిరగడం జరిగింది. అందులో భాగంగా సిరిసేడులో మార్కెట్ ఏర్పాటు చేయడానికి గత 10 రోజుల నుంచి కష్టపడ్డాం. కార్యదర్శి అడగంగానే పర్మిషన్ ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఈరోజు సిరిసేడు గ్రామంలో గ్రామస్తుల సహకారంతో అంగడిని ఏర్పాటు చేసుకోవాలనే చాలా రోజుల నుంచి గ్రామస్తుల యొక్క కలను ఈరోజు కొక్కుల దేవేందర్ గారి ఆలోచనతో వారు 4 గ్రామాలు తిరిగి వ్యాపారస్తులను గ్రామానికి రప్పించి ఈ అంగడి కూరగాయల మార్కెట్ని ఈ అంగడిని విజయవంతం చేయడంలో వారితో పాటు గ్రామస్తులందరి సహకారంతో పాటు మా ఆలోచనను గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి అధికారులకు తెలియజేయగానే, సరే మా వంతు సహకారంగా మేము తప్పకుండా మీకు సహకరిస్తామని వాళ్ళు తెలియజేయడం జరిగింది వారికి. అదేవిధంగా ఈ అంగడిని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుపోయి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసే విధంగా, ఎందుకంటే ఇరుప్రక్కల భోగంపాడు, మరివన్పల్లి, పాతర్లపల్లి, సిరిసేడును అనుకొని ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో భవిష్యత్తులో కూడా పశువుల సంతను కూడా ఏర్పాటు చేసుకునేందుకు ఈ కూరగాయల అంగడి అనేది ఎంతో తోడ్పడుతుంది. ఇది విజయవంతం చేస్తే రేపు పశువుల సంతను కూడా ఏర్పాటు చేసుకోవడానికి గ్రామ అధికారులు కూడా, పంచాయతీ శాఖ అధికారులు కూడా పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళు ముందుగా ఉన్నారు. మన గ్రామంలో వారసంత అంగడిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందుకు గాను మన గ్రామ పంచాయతీ కార్యదర్శి సిబ్బంది కూడా సహకరించడం జరిగినది. అదేవిధంగా ఇలాంటి ఆలోచన చేసినటువంటి మన కొక్కుల దేవేందర్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అంగడి కార్యక్రమానికి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టింది మన కొక్కుల దేవేందర్ గారు. వారు వారి ఆలోచనను మన గ్రామస్తులందరం కూడా సహకరించి ఈరోజు మనం అంగడిని ఓపెనింగ్ చేసుకోవడం జరిగినది. ఇందుకు గాను వ్యాపారస్తులు, అలాగే కూడా కొనుగోలుదారులు కూడా అందరూ వచ్చి సహకరించాలని కోరుకుంటున్నాను. మన ఊరికి మంచి పేరు రావాలంటే ఎలాంటి గొడవలు లేకుండా మన ఊరు వాళ్ళము వాళ్ళకు సహకరించాలి వ్యాపారస్తులకు. ఎందుకంటే మనం ఏం డిస్టర్బ్ చేసినా కూడా వ్యాపారస్తులు భయపడతారు, వాళ్ళు మళ్ళీ బిజినెస్ చేయడానికి రారు. అందుకోసం మన ఊరందరూ కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అంగడిని ఇలాగే కొనసాగితే ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనం పశువుల సంతను కూడా, అంటే ఇట్లా మేకలు, బర్రెలు ఇలాంటి అంగడిని కూడా మనం ఇంకా ముందు మన చెరువు కట్ట కూడా చేసుకోవడం జరుగుతుంది. దీనికి మన గ్రామస్తులందరూ, చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.